కేపాల్పై విషప్రయోగం జరిగిందా? కేపాల్ చంపే అవసరం ఎవరికుంది? పాల్ మాటల్లో నిజమింత. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేపాల్ కు చెందిన ఓ ఆడియో సంచలనం సృష్టిస్తుంది. రాజకీయ కుట్రతో తనను చంపాలని చూస్తున్నారంటూ కేపాల్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. డిసెంబర్ 25న ఫుడ్ పాయిజన్ తో తనను చంపాలని చూశారని, అయితే అదృష్టవశాత్తు బతకానని చెప్పుకొచ్చారు. 10 రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నానని అన్నారు. ప్రస్తుతం విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కేపాల్ వివరించారు. నన్ను చంపాలని చాలా దేశాల వారు ప్రయత్నించినా వారి వల్లే కాలేదన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను ఏం చేయలేరని అన్నారు. నన్ను చంపేందుకు ప్రయత్నించిన వారిని పట్టుకోవాలని పోలీసులను పాల్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కేపాల్ ఆరోపణలు నిజమింత, ఆయనను ఎవరు చంపడానికి చూస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు కేపాల్ చేశారు. మళ్ళీ మరోసారి విషప్రయోగం జరిగిందని చెప్పడం చర్చనీయాంశమవుతుంది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు కేపాల్. తన వ్యాఖ్యలు ప్రకటనలతో తరచు వార్తలు నిలుస్తున్నారు. అలాంటి పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.